నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ నాయకులకి ప్రచార పిచ్చి బాగా ఎక్కువ ఉంటుంది, అంటే పబ్లిసిటీ పిచ్చి. రాజకీయ నాయకులే కాదు, దీంట్లో అతీతం అనేవాళ్ళు ఎవరూ లేరు. ప్రచారం లేదు, ప్రచారం వద్దు అనుకునే వాళ్ళు ఎవరూ ఉండరు, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా అవును, నాకు కూడా ప్రచారం కావాలి, నాకు కూడా కాస్త పబ్లిసిటీ కావాలి. ఏదో నేనంటూ ఏదో పని చేసుకుంటున్నాను కాబట్టి, నా పనిని పెంచుకోవడానికి, నా ఛానల్కి సబ్స్క్రిప్షన్ కావడానికి నేను కూడా కాస్త ప్రచారం పెంచుకునే ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. కాకపోతే అది వికటించకూడదు కదా, వెర్రి వెయ్యి తల్ల అంటారు చూసారా అలాగా. ఎందుకంటే టైటిల్లో ఎందుకు యథా మోడీ తదా ఆరోగ్య మంత్రి అని పెట్టానంటే, మోడీ గారు కూడా ఇంతే. ఓ ఫోటోగ్రాఫరు వాళ్ళ పిఆర్ టీం పక్కన ఎప్పుడూ ఉండాలి. ఏం చేసినా నెమలు వచ్చి మా ప్రధాని చేతిలో ఉన్నటువంటి ఇది గింజలు తినెళ్ళింది, నెమళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, విమానంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాగే ఫైళ్ళు పట్టుకుని చదువుతున్నారు అని చెప్పి కింద ఫ్లాష్ లైట్ ఒకటి పెట్టుకుని దానికి సేమ్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా అన్నటువంటి అనుమానాలు బాగా ఎక్కువ వస్తున్నాయి. అనుమానాలు కాదు, అది నిజమే. పబ్లిసిటీ పిచ్చిలో ప్రధానితోటి పోటీ పడడానికి మంత్రివర్గంలో ఉన్న చాలామంది ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకన్నానంటే మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తా. ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి డెంగ్యూ వచ్చింది, నిన్న అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పి అన్నాము. ఇవాళ తెలిసినటువంటిది ఆయనకి డెంగ్యూ వచ్చింది అని చెప్పి ఆయన ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. క్రిటికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు. అందులోనూ ఆయన వృద్ధుడు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఐసీయూలోకి డాక్టర్లను తప్ప ఇంకెవరిని వెళ్ళనివ్వరు, కనీసం ఇంటి కుటుంబ సభ్యుల్ని కూడా వెళ్ళనివ్వరు. ఇటువంటి టైంలో పరామర్శించడం అలాంటివి ఒక రకంగా పెట్టుకోకూడదు. సరే అయ్యింది మొత్తానికి, మాజీ ప్రధానమంత్రి గారు ఎంతైనా నిబద్ధత ఉన్నటువంటి నేత, మనం పరామర్శించకపోతే బాగుండదు అనుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ డాక్టర్లు వాళ్ళని అలవ చేయడం చేయకపోవడం ఉంటుంది. మిగతా వాళ్ళని పక్కన పెట్టిన ఈయనేమో ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ. సో ఈయన వెళ్ళి మన్మోహన్ సింగ్ గారు ఎక్కడైతే ఉన్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి, ఆ హాస్పిటల్లో ఆయన ఒక్క ఆయన పోని ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళి కలిసి వచ్చాడా అంటే కాదు, ఆయన ఒక ఫోటోగ్రాఫర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వద్దని చెప్పినా కూడా ఫోటోగ్రాఫర్ని లోపల తీసుకెళ్ళాడు, లేదు ఫోటోలు కావాల్సిందే అని చెప్పి. అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ అక్కడ బెడ్ మీద ఎలా ఉన్నారో చూపించి ఏమైనా చేయడానిక, ఇంత ప్రచార పిచ్చి ఏంటండి, ఇంత పబ్లిసిటీ పిచ్చ దీనికి. సో దీన్ని ఒక ప్రచారాంశంగా వాడుకోవడం అనేది ఏమనుకోవాలి అసలు వీళ్ళని. బేసిక్గా ఇక్కడ మోడీ గారి టీం ఒకటే కాదు, ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా అలాగే ఉంది. గతంలో పార్లమెంటుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంటు మెట్లకి దండం పెడుతూ, అంటే పక్కనున్న వాళ్ళు ఎవరో ఆయనకి సలహా ఇచ్చారా ఏమిచ్చారో తెలీదు, సలహా ఇచ్చినట్టున్నారు, ఆయన వంగి ఫోటోగ్రాఫర్ వైపు చూడటం అది కూడా నాకు నచ్చలేదు. అలాగే చాలామంది ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ నాయకుల్లో ఫోటోగ్రఫీ బేస్డ్ పెట్టుకుని ఉంటారు. అక్కడ మాకు ఇలా కావాలి, ఇది చేయాలి అని చెప్పి ఈ ప్రచారంలో వాళ్ళ పబ్లిసిటీ కోసం అని చెప్పి. సరే ఎన్నికల్లో చేశారయ్యా, బాగానే ఉంది, మరి దాని తర్వాత ఎందుకు మీకు వచ్చినటువంటి కర్మ ఏమిటి ఇలాంటి పరిస్థితుల్లోనా? అప్పట్లో చూసాం హరికృష్ణ గారి పార్థివ దేహం హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ అక్కడ లోపల ఉన్నటువంటి స్టాఫ్ సెల్ఫీలు తీసుకోవడం, శవాల ముందు సెల్ఫీ. జనాల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు, ఈ రకమైనటువంటి పబ్లిసిటీ పిచ్చ ఉన్న కొంతమంది. అంటే మనం ఎక్కడ ఎలాగా చేయాలి అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ దీని గురించి కూడా ఫోటోగ్రాఫర్ లోపలికి వెళ్ళడంతో మంత్రి గారితో పాటు మన్సుఖ్ మాండవియతో పాటు ఫోటోగ్రాఫర్ లోపలికి వెళ్ళడంతో తన తల్లి చాలా కలత చెందుతున్నారు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారి కుమార్తె దామన్ సింగ్ చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ గదిలోకి వచ్చినప్పుడు కనీసం పరిస్థితి ఏంటో కూడా వాళ్ళు పట్టించుకోలేదని విమర్శించారు. ఆమెను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారని దామన్ సింగ్ ఆరోపించారంటే, మంత్రి గారు వెళ్ళింది అక్కడికి ఎలాగో కలవాలి, కలిసినప్పుడు మనకు కూడా ప్రచారం చేసుకోవాలి అని చెప్పి ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఫోటోలు తీసుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఫోటోలు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ఏమి జూలో జంతువులు కాదు అని ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఫోటోలు తీసుకోవద్దని చెప్పినప్పటికీ వాళ్ళు వినకుండా తమ పని తాము చేసుకుపోయారు అంటూ ఆవిడ తీవ్రంగా విమర్శించారు.
తన తండ్రి మన్మోహన్ సింగ్ ని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య పరామర్శించడం, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం ఆనందంగానే ఉందని, అయితే అదే సమయంలో ఆయన ఫోటోలు తీయడం మాత్రం సమర్థనీయం కాదని చెప్పారు. మాండవి ఆ ఫోటోలు తీసుకుని దాచుకోరు కదా, వెంటనే మీడియాకి అందజేస్తారంటే బీజేపీ మంత్రి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కాంగ్రెస్ కి చెందిన మాజీ ప్రధానిని పరామర్శించారు అంటూ మీడియాలో వస్తుంది. అదే వీళ్ళకి కావాల్సింది. ఈ ప్రచార దరిద్రంతో వీళ్ళు అనవసరంగా మా జీవితాల్లో ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఒక కూతురిగా తన బాధని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. బట్ మనవాళ్ళకి సిగ్గు అనేది ఉండాలి కదా, మంత్రి గారికి సిగ్గు ఉండాలి కదా. ముందు ఫోటోగ్రాఫర్ను లోపలికి తీసుకెళ్ళకూడదు, కనీసం చెప్పాలి, వారించాలి, ఎక్కడికి వచ్చామయ్యా మనం, ఏం చేస్తున్నాం అనేది మంత్రి గారు చెప్పాలి. చదువుకునే ఉంటారుగా, లేదంటే అంత స్థాయికి వెళ్ళరుగా, మంత్రి స్థాయికి వెళ్ళరుగా. లేదు ఏమైనా జ్ఞానం మర్చిపోయారా, జ్ఞానబోధ ఏమైనా కావాలా? మొన్న ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ పాలకులకి జ్ఞానోదయం అయింది సుప్రీంకోర్టులో, అక్కడి నుంచి హైకోర్టులో వచ్చి ఇక్కడ కూడా జ్ఞానోదయం అని చెప్పుకున్నారు. అలా కోర్టుకి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళి అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాత బయటకు వస్తారు, ఏం చెప్పాలి ఇంక వీళ్ళ గురించి? ఇంతకు మించి ఏం లేదు. సో మన్మోహన్ సింగ్ గారికి అయితే ఆరోగ్యం ప్రస్తుతానికి డెంగ్యూ వచ్చింది అని తెలుస్తోంది, ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంది.